హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు టాపిక్ ఏంటంటే కారు ఆగిపోయింది కారు మనం సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము మనతో ఎవరు లేరు కారు మాత్రం ఆగిపోయింది ఈ ఆగిపోయిన కారు పరిస్థితి ఏంటంటే తోసేవాళ్ళు మనకు ఎవరు కనిపించట్లేదు ఎవరైనా మన పరిస్థితి ఎలాగుందంటే స్టీరింగ్ని వదిలేసి వెనక్కి వచ్చి ఆ కారుని మనమే తోసుకోవాలి కారు తోస్తే అది చక్రంగా పోద్దా సక్రమంగా పోదు సో స్టీరింగ్ ఇటు అటు కారు టైర్ తోలిపోతు అంటే మళ్ళీ మనమే స్టీరింగ్ దగ్గరికి వచ్చి ఆ స్టీరింగ్ని మళ్ళీ చక్కదిద్దే లోపల కారు స్లో అయిపోద్ది మళ్ళీ మనమే వెనక్కి వచ్చి మళ్ళీ దాన్ని తోస్తూ ఉండాలి ఈ విధంగా ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ ఒక వ్యక్తి ఒక చిన్న స్థాయి నుంచి ఎదగాలి అంటే వాడు పడే కష్టాలు ఈ విధంగా ఉంటాయి స్టీరింగ్ని వాడే డీల్ చేస్తూ కార్ వెనక నుంచి వాడే తోసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే ఒక కార్పొరేట్ కంపెనీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కార్ లోపల డ్రైవర్ ఉంటాడు వెనకాల తోసేవాడు ఉంటాడు కాబట్టి అవి చక్కగా తొందరగా ముందుకు వెళ్తాయి మనం పోతున్నాము ఇలాంటి కార్లు ఎక్కడైనా ఆగిపోయి మీకు ఏమైనా కనిపిస్తే ఫ్రెండ్స్ కొద్దిగా అలా పుష్ చేస్తా ఉండండి కొద్దిగా తోస్తా జనరల్ ఎందుకు చెప్తున్నానంటే ఫేస్బుక్లో అంతా ఏంటంటే లైక్ కొడతారు లైక్ కొడితే ఈ యూజే లేదు ఏదన్నా ఒక వ్యక్తి ఒక బిజినెస్ గురించి మీకు షేర్ చేసినప్పుడు ఇది ఒక ఇన్ఫర్మేషన్ సో మీరు అతని శ్రేబులైజ్ అయ్యి ఉండి జస్ట్ లైక్ కొడితే అవ్వదు మీరు వంతు సాయం ఎలాగైతే నేను చెప్పాను కదా ఆగిపోయిన కార్ తోసే కాన్సెప్ట్ కాబట్టి మీరు భుజస్కంధాల మీద ఐటమ్ వేసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ షేర్ అని కొడితే మీ ఫ్రెండ్స్కి ఇతను చేసే బిజినెస్ కొద్ది కనిపిస్తుంది ఇతను కూడా ఏదో ఒక రోజు కార్పొరేట్ స్థాయికి వచ్చే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది సో ఈ విధంగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి